ఇరవై నుంచి డిఎస్సి దరఖాస్తులు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 5085 టీచర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 6న పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసింది. ఈ మేరకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ నెల 19న అర్ధరాత్రి 12 నుంచి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. అక్టోబర్ 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 20 నుంచి 30 వరకు నియామక పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారమే వయో పరిమితి సడలింపులు కూడా వర్తిస్తాయని, దరఖాస్తు సహా ఇతర వివరాల కోసం అభ్యర్థులు స్కూల్ edutelangana.gov.in అనే వెబ్సైట్ని సంప్రదించవచ్చు. అర్హతలు నిబంధనలు చూస్తే ఎస్జిటి పోస్టులకు కేవలం డిఈడి పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బీఈడి సంబంధిత మెథడ్లో పూర్తి చేసిన వారు అర్హులు. 4 ఇయర్స్ బీఈడి పూర్తి చేసిన వారు కూడా పోటీ పడవచ్చు. ఆయా కోర్సుల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 50%, రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు 40% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. పీఈటి పోస్టులకు అభ్యర్థులు ఇంటర్లో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. యూజీడీ పీఈడి కోర్సు కూడా పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ అభ్యర్థులు బీపీఈడి కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. బీఎడ్ డిఎడ్ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదివే అభ్యర్థులు సైతం దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజు 1000, అదనపు ఉద్యోగాలకు ఒక్కొక్క దానికి 1000 చొప్పున చెల్లించాలి. అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి 1/7/2023 నాటికి 44 ఇయర్స్. ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఇయర్స్ ఎక్స్ట్రా, మాజీ సైనికులకు 3, ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూసీ అభ్యర్థులకు 5 ఇయర్స్ ఎక్స్ట్రా, దివ్యాంగులకు 10 ఇయర్స్ వయో సడలింపును వర్తింపేలాగా ఇవ్వడమైతే జరిగింది. నియామక రాత పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతులు అక్టోబర్ 20 నుండి 30 వరకు నిర్వహిస్తారు. సంగారెడ్డి పట్టణంతో పాటు అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయని, దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థి విద్యార్హత, వ్యక్తిగత సమాచారం, ఫోటో సంతకాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తెలంగాణ ఏపీ టెట్ లేదా సెంట్రల్ టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరిగా సాధించాలి. ఇక టెట్ వెయిటేజీ చూస్తే ఏపీ టెట్ లేదా టీఎస్ టెట్ మొత్తం 150 మార్కులు, ఓసీకి 90 మార్కులు రావాలి, బీసీకి 75, దివ్యాంగులకు 60. సీటెట్ 150 మార్కులు ఉండగా ఓసీ 90 మార్కులు, బీసీ 75, దివ్యాంగులు 60. ఇక పోస్టులు ప్రభుత్వ స్కూళ్ళల్లో స్కూల్ అసిస్టెంట్లు 285, జిల్లా మండల పరిషత్ స్కూల్లో 1454, మొత్తం 1739 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి. భాషా పండితులు ప్రభుత్వ స్కూల్లో 138, జిల్లా మండల పరిషత్ స్కూల్లో 473, మొత్తంగా 611 పోస్టులు అయితే ఉన్నాయి. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ప్రభుత్వ స్కూళ్ళల్లో 56, జిల్లా మండల పరిషత్ స్కూళ్ళల్లో 108, మొత్తంగా 164 పోస్టులు ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్లు ప్రభుత్వ స్కూల్లో 608, జిల్లా మండల పరిషత్ స్కూల్లో 1967, మొత్తం 2575 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా కనుక చూస్తే 5085 టీచర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణ టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, సీటెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క డిఎస్సి రాసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారని గుర్తుంచుకోండి. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే.